देशव्याप्त హ్యాండ్బాల్ పురోగతిని విశేషంగా శ్రమిస్తున్న సంఘం జాతీయ అధ్యక్షుడు అరిసినపల్లి జగన్మోహన్ రావును అంతర్జాతీయ పురస్కారం అందించింది. హైదరాబాద్లోని ఒక హోటల్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ల పురస్కారాల ప్రదానోత్సవంలో జగన్ ఈ అవార్డును అందుకున్నారు. హ్యాండ్బాల్ దళపతిగా జగన్ సారథ్యం వహించినప్పటికీ నుంచి ఈ క్రీడను మునుపెన్నను లేని రీతిలో క్రేజ్ తీసుకురావడంతో పాటు గ్రామీణ స్థాయి క్రీడాకారులు ప్రోత్సహించడంతో ఈ పురస్కారానికి ప్రదానం చేశారు. ఆయనతో పాటు క్రీడారంగం అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్న జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణరెడ్డి, డాక్టర్ విక్రమ్ సింగ్, డాక్టర్ జార్జ్ అబ్రహంకు అవార్డులను ప్రదానం చేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అంబేద్కర్ చిత్రపటానికి పూల నిర్మాణాలు సర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగా నాగార్జున, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కె కనకారావు పాల్గొని నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారామం పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహానీయుడు అంబేద్కర్ని తమ్మినేని సీతారామ కొనియాడారు. సమాజంలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు నయం చేయాలని పట్టుపట్టి రిజర్వేషన్లు తీసుకొచ్చారన్నారు. రిజర్వేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా దళితులు, మహిళలు నేడు లబ్ధి పొందుతున్నారన్నారు. రాజకీయాల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఆ వ్యక్తి అంబేద్కర్ని కొనియాడారు. మాట్లాడే హక్కు అనుసరిస్తున్న ప్రాథమిక సూత్రాలు అన్ని అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే సంక్రమించాయని తమ్మినేని సీతారాం తెలిపారు. హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం రేపింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ట్రాల నుండి జిల్లా అడవిలోకి ప్రవేశించింది. మహాముత్తారం, మల్ధార్ మండలాల్లోని అడవుల్లో వారం రోజులకు సంచరిస్తుంది. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 37వ రోజు రాజధాని రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని బాలయ్య పల్లి వెంగమాంబపురం వద్ద రైతులను స్థానికులు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్క సముద్రంలో వద్ద స్థానిక రైతులతో కలిసి పొలాల్లోకి దిగి వరి నాట్లు వేశారు. అమరావతి రైతులకు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ సీఎం కప్పు కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా లంచం తీసుకుంటూ ఆర్టీసీ కానిస్టేబుల్ జానయ్య అడ్డంగా దొరికాడు. దీపో ఎదుట ప్రైవేటు వాహనాల పార్కింగ్ చేయకూడదనే నిబంధనలను ఆసరగా తీసుకుని వాహనదారుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెట్రోల్, డీజిల్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాక్టర్ని తాడుతో లాగుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర పెట్రోల్, డీజిల్ వ్యాట్పై తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా రాకాశీపేటలో గుప్త నిధుల కలకలం రేగింది. గౌడ్స్ కాలనీలో 6 గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మూఢనమ్మకాలతో ప్రజలు నష్టపోవద్దని, వీరు వారి విలువైన జీవితాన్ని అత్యాశ కారణంగా బలి కావద్దని సీఐ ప్రేమ్ కుమార్ అన్నారు. ప్రజల చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న కొందరు మూఢనమ్మకాల కారణంగా గుప్త నిధులు దొరుకుతాయని, తవ్వకాలు జరపవద్దని ప్రేమ్ కుమార్ కోరారు.